తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అని అవమానకర రీతిలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జబ్బదండి శాసనసభ్యులు సుంకర్ రవిశంకర్ పేర్కొన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ మంత్రులను రైతులను అవమానపరుస్తున్న బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చౌపతండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సోమవారం రోజున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఒక విధంగా పంజాబ్ రైతులను ఒక విధంగా చూస్తూ ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ వెంటనే రాష్ట్ర రైతుల నుండి బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లచ్చిరెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య తదితరులు ఉన్నారు. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాకముందు తెలంగాణలో ఏ పరిస్థితులు ఉండే తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తన యొక్క ఆధ్వర్యంలో తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపించే ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో తన సంకల్పంతో ఎన్నో విజయాలను సాధించి అభివృద్ధిని సంక్షేమ ఫలితాలను సమానంగా నడిపించుకుంటూ తెలంగాణ ప్రజలు ఆర్థికంగా అన్ని విధాలకు ఉండకటువంటి మిడ్మానెడ్ను నింపి కనీసం ఒక 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నారు. దీన్ని బట్టి తనకు ఎంత తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాకముందు కరెంటు వస్తే మనకు ఆ రోజు వార్తలాగా ఉంటుండే. కరెంటు కోసము నిరీక్షణం రైతులు ఎదురు చూసేవాళ్ళు. కనీసము అప్పుడు ఎంత కరువు ఉన్నా కూడా కనీసం ఒక 2 మళ్ళు